తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి పంచాయతీ ఆవరణలో యువనేత చింతకాయల చిన్నబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆసరా వారోత్సవాలకు ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదరిస్తున్నారని పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ప్రభుత్వ విప్ శాసన సభ్యులు అయినటువంటి దాడిశెట్టి రాజా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తారన్న మాటను తాండవ నదికి 500 కోట్ల రూపాయలతో ఏలూరు జలాలను మళ్లించి రెండు పంటలు పండే భూములుగా మార్చారని ఇచ్చిన మాట నెరవేర్చే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అని అన్ని వర్గాల వారిని సమన్యాయంతో చూసేది వైఎస్ఆర్ ప్రభుత్వం ఒకటేనని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ ఎంపీటీసీలు కోరుప్రోలు కృష్ణ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। దీని మీద ఐసీడీఎస్ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు। ప్రభుత్వం హామీ ఇచ్చింది మిమ్మల్ని కలపం మిమ్మల్ని అలాగే ఉంచుతాం అని చెప్పింది। బహుశా మేమైతే ప్రీ ప్రైమరీ స్కూల్ అంటే ఒకటో తరగతికి ముందుగానే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రైవేట్ సెక్టార్లో ఆ విధంగా ప్రీ ప్రైమరీలు పాఠశాలలో ప్రారంభించడం వల్ల ప్రయోజనం ఉంటుంది। ఆ రకమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం। కానీ ఇది ఐసీడీఎస్ విరుద్ధమైనటువంటిది కాబట్టి ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ యాజ్ ఇట్ ఇస్ గా కొనసాగిపోతూ తీసుకురావడం సాధ్యం కాదు। కూడా కాదు అంటే అయిపోయింది వారం గడిచిపోయింది। ఇంకా ఆ వీడియోలో ఇంకా ప్రభుత్వ ఉద్యోగాల గురించి రావాల్సినవన్నీ సకాలంలో ఇస్తామని చెప్పాడు అప్పటికి మనకి 2 ఇయర్ బకాయి 2 ఇయర్ బకాయి ఇప్పుడు 2 ఇయర్ మూడో వాయిదా వచ్చినప్పుడు 5 ఇయర్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు అందుకే మనం అన్ని నుంచి ఎలాగే ముగించుకోవడా 2 వేళ ఈయన ఎలాగే ఉన్నాడు అంటే ఒక చేస్తా ఉన్నా రెండు చేస్తాను టీఆర్సీ సకాలంలో ఇస్తాను ఇప్పటి వరకు 2 సంవత్సరాలు టీఆర్సీ చరిత్రలో రాష్ట్ర ముఖ్యంగా ఉద్యోగికి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అంటే 2 డిఏలు పెండింగ్లు ఉంటే 2 డిఏలు ఇవ్వలేనట్టు ప్రభుత్వం అన్నారు। ఇప్పుడు 7 డిఏలు పెండింగ్ ఉంటాయి 7 డిఏలు పెండింగ్ సకాలంలో పిఆర్సీ ఇస్తామని చెప్పారు। అలా 3 సంవత్సరాల కింద పిఆర్సీ కూర్చోలేకపోతుంది కమిటీకి రిపోర్ట్ కూడా బయటపెట్టిన పరిస్థితి వారం రోజుల్లో అధికారికి వచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తామంట। ఇప్పుడేమో రద్దు చేయలేము అంటే ప్రతిపక్ష నాయకుడికి ఉన్నప్పుడు ఒక విధమైన ప్రకటన అధికారంకి వచ్చిన తర్వాత దానికి వ్యతిరేకమైనటువంటి ప్రకటన ఈరోజు చేస్తాను। కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరేషన్ అని చేసేస్తాను। ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ సాధ్యం కాదండి అందులో మాట తప్ప బడం తిప్పమని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకు సంబంధించి అన్ని విషయాలు కూడా చాలా ఒక రాజ్య సబ్జెక్ట్ ఇది నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ దేశంలో 3వ జాతీయ విద్యా విధానంగా 30 ఏళ్ల తర్వాత ప్రవేశపెట్టినటువంటి జాతీయ విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కానీ పీడిఎఫ్ ఎంఎస్సీలు కానీ ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి। ఆ మాటకు వస్తే ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయం అని చెప్పి ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నది। ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా అనేక ఈ విద్యా విధానాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉన్నది। మోడీ గారు తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానం చాలా మోసపూరితమైంది। ఈ దేశం యొక్క సోషలిజము లౌకికవాదము ఫెడరలిజము ఇట్లాంటి రాజ్యాంగం మౌలిక లక్ష్యాలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి ఈవేళ మోడీ ప్రభుత్వం